పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేయక తప్పదన్న భావన బలపడుతోంది. పుల్వామా ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం పాక్ పై నిప్పులు చెరుగుతోంది. పరిమితంగానైనా దాడులు చేసి పాక్ గుణపాఠం చెప్పాలని కేంద్రం భావిస్తోంది. అసలు ఇప్పటికిప్పుడు పాక్ ఇండియా మధ్య యుద్ధం జరిగితే గెలిచేదెవరు? ఇరు దేశాల వద్ద ఆయుధ సంపత్తి ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. పుల్వామా ఘటన నేపథ్యంలో పాక్ పై యుద్ధం చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, ప్రభుత్వం ఏం చేసినా తాము మద్దతిస్తామంటూ విపక్షం కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధం తప్పదా అనే భావం నెలకొంది. అసలు ఇప్పటికిప్పుడు మన దేశం పాక్ పై యుద్ధం చేస్తే పరిస్థితి ఏంటి? ఎవరి వద్ద ఎంత సైన్యం ఉంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఓ లుక్కేద్దాం. భారత్ వద్ద మొత్తం 13,25,000 మంది సైనికులున్నారు. దాయాది పాకిస్తాన్ వద్ద 6,20,000 మంది సైన్యం ఉంది. భారత రిజర్వ్ సైన్యం 21,43,000 కాగా, పాకిస్తాన్ రిజర్వ్ సైన్యం 5,15,000. యుద్ధ విమానాలు భారత్ వద్ద 2,086 ఉండగా, పాకిస్తాన్ వద్ద అవి 923 మాత్రమే ఉన్నాయి. హెలికాప్టర్లు భారత్ వద్ద 646 ఉండగా, పాక్ వద్ద కేవలం 306 మాత్రమే ఉన్నాయి. ఇక అటాక్ హెలికాప్టర్ల విషయంలో మాత్రం మనకంటే పాకిస్తాన్ మరింత మెరుగ్గా ఉంది. అవి భారత్ వద్ద 19 మాత్రమే ఉంటే, దాయాది వద్ద 52 ఉన్నాయి. అటాక్ ఎయిర్క్రాఫ్ట్ల విషయంలో మాత్రం మనదే పై చేయి. మన వద్ద 809 ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద కేవలం 394 మాత్రమే ఉన్నాయి. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు భారత్ వద్ద 679, పాక్ వద్ద 304 ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లు మన వద్ద 857 ఉండగా, శత్రుదేశం వద్ద 261 మాత్రమే ఉన్నాయి. యుద్ధ ట్యాంకుల విషయంలో కూడా దాయాది కంటే మనదే పై చేయి. మన వద్ద అవి 6,464 ఉండగా, పాక్ వద్ద 2,924 మాత్రమే ఉన్నాయి. ఆర్మర్ ఫైటింగ్ వాహనాలు భారత్ వద్ద 6,704, పాక్ వద్ద 2,828 ఉన్నాయి. విమాన వాహక నౌకలు మన వద్ద 2 ఉండగా, పాక్ వద్ద అసలు లేనే లేవు. మన వద్ద యుద్ధ నౌకలు 295 ఉన్నాయి, పాక్ వద్ద కేవలం 197 మాత్రమే ఉన్నాయి. జలాంతర్గాములు భారత్ వద్ద 14 ఉండగా, పాకిస్తాన్ వద్ద 5 ఉన్నాయి. ఆయుధ సంపత్తి దగ్గర నుంచి సైన్యం వరకు పాక్ మనకంటే చాలా వెనకబడి ఉంది. ఈ ఆయుధ లెక్కలు సైన్యం చూస్తే మన దేశం పాక్ ముచ్చెమటలు పట్టించడం ఖాయంగా చెప్పుకోవచ్చు.